మీరు పెళ్లి చేసుకుంటున్నది కృష్ణవేణినా? Yes. ఏంటో కృష్ణవేణి, నువ్వు ఇక్కడే నా పక్కనే నా దగ్గరలో ఉన్నట్టు నా మనసుకు అనిపించింది. ఆస్తులన్నీ తిరిగి అప్పగిస్తున్నారు, కానీ వరుదిని ఏమైనా అబ్జెక్షన్ పెడితే? ఆ ప్రాబ్లం ఏం లేదు. వరుదినికి ఆస్తులకి ఎలాంటి సంబంధం లేదు. ఆ ఆస్తులన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసేసింది. 20% అమౌంట్ కూడా తనకి అడ్వాన్స్కి ఇచ్చేశాను. మిగిలిన అమౌంట్ కూడా తొందరలోనే సెటిల్ చేస్తాను. ఈ విషయంలో నువ్వు కానీ మీ మావి కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. లాయర్ గారు, కృష్ణవేణి, నీకంటూ ఒక కుటుంబం ఉన్న తర్వాత కూడా ఇలా ఎవరూ లేని అనాథలా పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. నువ్వు ఒక్క మాట ఓకే చెప్పుంటే నిన్నెంతో అభిమానిస్తూ ప్రేమగా చూసుకుంటున్న మీ మావయ్య వాళ్ళ ఫ్యామిలీ ముందు ఈ పెళ్లి ఎంతో గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను. కానీ మన పెళ్లి ఇలాగే జరగాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను ఏమి అభ్యంతరం చెప్పలేదు. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అంటే వాళ్ళు ఒప్పుకోరానా? నేను కన్విన్స్ చేసినవాడు కదా. సర్లే, ఈ విషయంలో నేను ఎన్నిసార్లు అడిగినా నీ దగ్గర నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది. ఓకే, నీ ఇష్టం. కృష్ణవేణి, ఇంకా మన ఇద్దరి పెళ్ళికి 2 డేసే టైం ఉంది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్ళి ఆగిపోవడానికి వీల్లేదు. ఏంటి మాలతి, బేబీ ఇంకా స్పృహలోకి రాలేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏమండి, గతంలో దొరబాబు కూడా ఇలాగే స్పృహ లేకుండా ఉన్నప్పుడు వేణీళ్లతో కొట్టగానే కళ్ళు తెరిచాడు. ఇప్పుడు కూడా ఆ ఫార్ములనే పాటిద్దాం. అలాగే, తీసుకోండి. అయ్యా, బేబీ కళ్ళు తెరిచింది. మెల్లగామ్మా. నేనేంటి ఇక్కడ ఉన్నాను? దాహంగా ఉంది, వాటర్ ఇవ్వండి. వెళ్ళి తీసుకుంరా. బేబీ, నువ్వేదో షాక్తో స్పృహ కోల్పోయావని డాక్టర్ గారు చెప్పారు. అసలు విజయవర్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందమ్మా? కృష్ణవేణి కూడా నాతో పెళ్లి కొప్పుకుంది. రేపే మా పెళ్ళి. ఏంటి బేబీ, విజయవర్మ కృష్ణవేణిలు ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నారా?
కృష్ణవేణికి ముకుందుకి పెళ్లి కుదిరిందని చెప్పావు కదా, మరి విజయవర్మని కృష్ణవేణి చేసుకోవడం ఏంటి? అసలు వాళ్ళిద్దరికి జత ఎలా కుదిరింది? అదే అర్థం కావట్లేదు మామ్. తన ప్రాణానికి ఆరో ప్రాణమైన ముకుందుని ప్రేమించి రెండు రోజుల్లో మ్యారేజ్ పెట్టుకొని ఇప్పుడు సడన్ గా విజయవర్మ గారిని చేసుకోవడానికి సిద్ధపడిందంటే డెఫినెట్ గా ఈ పెళ్లిలో ఏదో మిస్టరీ ఉంది. పైగా ఈ రోజు వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతున్నట్టు ముకుందుకి గాని తన ఫ్యామిలీకి గాని తెలుసుండదు. అవును బేబీ, తెలుసుంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఆపేవాళ్ళు కదా. అది సరే, ఇప్పుడేం చేద్దాం? బేబీ, కాసేపు ఆ పెళ్లి సంగతి పక్కన పెట్టు. ఆ రాహుల్ ఏం చేద్దామమ్మా, ఈ పాటికి చంపేసుంటారు. చంపడం ఏంటి డాడీ? అది కాదు బేబీ, నిన్న నువ్వు విజయవర్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెబుతారన్న నమ్మకంతో 24 అవర్స్ తర్వాత రాహుల్ని ఫినిష్ చేసేయండిరా అని చెప్పానమ్మా. అయ్యో, ఎంత పని చేశారు డాడీ. కొన్నాళ్ల పాటు నాకు తోడుగా సెక్యూరిటీగా ఒక మగాడు అవసరం. ముందు ఆ రౌడీలకు ఫోన్ చేసి రాహుల్ని వదిలిపెట్టమని చెప్పండి. బేబీ, ఫోన్ కలవట్లేదు, ఇప్పుడెలా? పైగా రాహుల్ చనిపోయాడంటే అందరికీ మన మీదే అనుమానం వస్తుంది. దీన్ని అడ్డు పెట్టుకుని ముకుంద్ గాని ఎవరైనా గాని కేసు పెట్టారంటే మన నిజస్వరూపాలు బయటపడిపోతాయి. వెంటనే మనం రాహుల్ని సేవ్ చేయాలి. ఏంట్రా ఈ రివాల్వర్ ఎందుకని చూస్తున్నావా? నిన్ను చంపేయడానికి తీసుకొచ్చాం. కానీ నీ అదృష్టం బాగుంది, మీ ఆవిడకి ఫోన్ చేసి డబ్బులు అడగగానే తీసుకొస్తానని చెప్పింది, అందుకే నిన్ను వదిలేస్తున్నాం. ఏంటి, వరుదు నీకు ఫోన్ చేశారా? అవును, నువ్వు నంబర్ చెప్పకపోయినా మేం కనుక్కొని ఫోన్ చేశాం. వాళ్ళు వస్తున్నారు. డాడీ, వాళ్ళు రాహుల్ ఏం చేస్తుండరు కదా? బేబీ, మనం ఫోన్ చేసి విషయం చెప్పాం కాబట్టి ఏమి చేస్తుండరు. కాకపోతే రాహుల్కి ఏ అనుమానం రాకుండా వాళ్ళు నిజంగానే రాహుల్ని కిడ్నాప్ చేసినట్టు, మనం భయపడుతూ అమౌంట్ తీసుకొనొచ్చి రాహుల్ని విడిపించినట్టు యాక్ట్ చేయాలి, ఓకేనా? అప్పుడు ఏ సమస్య ఉండదు, సరేనా? పదండి. రేయ్, అందరూ ఈ మాస్క్లు వేసుకోండి. డబ్బులు మన చేతికి అందగానే ఎవరికి దొరకకుండా ఎస్కేప్ అవ్వాలి. అలాగే. రాహుల్, ఆగండి, దగ్గరికి రావద్దు, వస్తే విండేసేస్తాం. వద్దు వద్దు, మా అల్లుడు గారిని ఏం చేయొద్దు, మీరు అడిగినంత డబ్బు తీసుకొచ్చాం, ఇది తీసుకొని మా అల్లుడు గారిని వదిలేయండి. తీసుకొని చెక్ చేయరా. ఇదిగో. అన్నా, డబ్బులు ఉన్నాయన్నా? అల్లుడు గారు. అయ్యయ్యో, ఒక్క రోజుకి ఇలా అయిపోయావేంటి రాహుల్? నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నీకేమైనా అయిందేమోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును అల్లుడు గారు, మేం కూడా చాలా భయపడ్డాం.
రాహుల్ని చూస్తుంటే నిన్నటి నుంచి ఏమీ తిన్నట్టుగా లేడు. ముందింటికి తీసుకెళ్దాం పదండి. రా బాబు, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఓం మాంగళ్య గౌరీదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, అవాహయామి ఆసనం నవరత్న కృత సింహాసనం పాదయోః పాద్యమస్తయోః అర్ఘ్యముఖే ఆచమణీయం సమర్పయామి. మాంగళ్య గౌరీదేవతాభ్యో నమో నమః. స్నానం సమర్పయామి, అలంకరణార్థమాభరణార్థం హరిద్రకుంకుమచూర్ణానక్షతానుష్పాన సమర్పయామి. ఓం మామ్, ముకుంద్ పెళ్లి సింపుల్గా చేసి తర్వాత రిసెప్షన్ చేయడం ఎందుకు? పెళ్లి గ్రాండ్గా చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు పెళ్లి గ్రాండ్గా చేయాలంటే అరేంజ్మెంట్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే ముందు వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితే తర్వాత సమయం చూసి అందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ చేయొచ్చు. ఏమంటారండి? ఐశ్వర్య, ఇక్కడ ఉండడానికి రాలేదు సరే, కనీసం పెళ్లికైనా వస్తాడు అల్లుడు గారు. ఎందుకు రా డాడీ, పెళ్లికి ఖచ్చితంగా వస్తారులే. ఒకవేళ రాకపోతే నేను ఊరుకుంటారా? అక్కడి నుంచి తరుముకుంటూ తీసుకొస్తాను. ఏంటి ముకుంద్, మేమంతా హ్యాపీగా ఉంటే నువ్వేంట్రా డల్గా ఉన్నావు? అదే డాడీ, కృష్ణవేణి కావలసినవన్నీ షాపింగ్ చేశాం. నాకు ఇంకా కనీసం పెళ్లి డ్రెస్ కూడా షాపింగ్ చేయలేదు. కృష్ణవేణికి ఫోన్ చేస్తే తర్వాత చేద్దాం అంటోంది. అది కాదురా, మురారీ ఉన్నాడు కదా, తనేదో పనిలో బిజీగా ఉంటుందిలే. దానికే చిన్న పిల్లల్లా అలా ఫీల్ అవుతావేంటి? అంతగా అయితే ఈవినింగ్ కృష్ణవేణి ఇంటికెళ్ళి మరీ నీ షాపింగ్ చేయిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఓకేనా? వెంటనే ఆ పెళ్ళి ఆపాలి. విజయవర్మకి కృష్ణవేణికి పెళ్ళైతే నాసలన్నీ నిరాశగా మిగిలిపోతాయి. కోట్ల ఆస్తులు నా సొంతం అవుతాయని నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్లి జరగకూడదు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపడం ముకుంద్ వల్ల మాత్రమే అవుతుంది. ముకుంద్కి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోతుంది. ఎస్, ఈ రాక్షసి ఏంటి నాకు ఫోన్ చేస్తోంది? కృష్ణవేణికి పెళ్లి జరుగుతుందని చెప్దాం అనుకుంటే వీడేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? దీనికి అసలు సిగ్గే లేదు. వీడ విరగడైపోయింది, దీన్ని వదిలించుకున్నట్టే అనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫింగర్ సచ్చి నా కొడుక, నిజంగానే నువ్వు పప్పుగాడివిరా. కనీసం ఎందుకు ఫోన్ చేస్తున్నానో లిఫ్ట్ చేసి తెలుసుకుని ఫోన్ కట్ చేసి చావచ్చు కదరా. లేదు లేదు, వీడికి కాదు, ఐశ్వర్యకి ఫోన్ చేస్తాను. సరే, మంచి కాఫీ పెట్టి తీసుకో. షుగర్ తక్కువ వేసి పడరా.
ఈ డెవిల్ ఫోన్ చేస్తుందేంటి? ఎవరమ్మా? ఇంకెవరు? ఆ వరుధిని. అది నీకెందుకు ఫోన్ చేస్తుంది? ఏమమ్మో చిచి, అసలు దీని నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. వాడే అనుకున్నా, ఇది కూడా శుద్ధ పప్పు ముద్దే. ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? అబ్బా, నా మూడంతా పాడు చేసింది. ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే అర్థం కదా దీనికి. స్విచ్ ఆఫ్ చేసి పడేయాలి. ఏమో అనుకున్నా, అక్క తమ్ముళ్ళిద్దరు దొందు దొందే. విషయం ఏంటో తెలుసుకోరేంటి? లాభం లేదు, డైరెక్ట్ గా ఇంటికే వెళ్తాను. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. మేడం, పంతులు గారు రమ్మంటున్నారు. ఇదేంటి, నేరుగా ఇంటికి వచ్చేస్తోంది. నిన్నెవరు లోపలికి రానిచ్చారు? మర్యాదగా వెళ్ళిపో. ముందు నేను చెప్పేది విని ముకుంద్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నీ నోటి నుంచి వచ్చే మాట అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే నేను వినను. నిన్ను మొత్తానికే వదిలించుకున్నాను కదా, ఏ హక్కుందని ఇక్కడికి వచ్చావు? ఓరి నా పాత మొగుడా, ముందు నేను చెప్పేదంటూ వినరా బాబు. నువ్వేం చెప్పనక్కర్లేదు. అసలే ఇంకో రెండు రోజుల్లో నాకు కృష్ణవేణికి పెళ్లి. నీ రాకతో మా పెళ్లికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు మా మధ్యలోకి రావటం వల్లే మేమిద్దరం విడిపోయాం. మళ్ళీ అలాంటి సిచ్యుయేషన్ రాకూడదు. ముందిక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఓరి నా చెవట పాత మొగుడా, ఇప్పుడు నేను వచ్చింది కూడా కృష్ణవేణి పెళ్లి విషయం గురించి చెప్పడానికే. అక్కడ ఆల్రెడీ కృష్ణవేణికి పెళ్లి జరుగుతోంది. ఇంకా ఏంటే నీ నాటకాలు? మా పెళ్లికి ఇంకా రెండు రోజులు టైం ఉంటే అక్కడ కృష్ణవేణికి పెళ్లి జరగడం ఏంటి? మమ్మల్ని మళ్ళీ విడగొట్టే ప్లాన్ చేసుకుని వచ్చావా? చంపేస్తాను నిన్ను. ఇలా చెప్తే నువ్వెందుకు నమ్ముతావు? నీకు సాక్ష్యం కూడా చూపిస్తానుండు. చూడు, నువ్వే చూడు, కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూడు, నీకే అర్థం అవుతుంది. అర్థమైందా? ఈ శుభలేఖ నాకు స్వయంగా విజయవర్మ గారు ఇచ్చి పెళ్లికి ఇన్వైట్ చేశారు. ఈ కార్డ్ ఆఫీస్ లో ఉంటే నీకు ప్రూఫ్ గా చూపించడం కోసం తీసుకొచ్చాను. ఇప్పటికైనా నమ్ముతావా? ప్రేమ, గత జన్మల బంధం, తోటకూర కట్ట అని ఏదో కవిలాగా కృష్ణవేణి గురించి పేజీలు పేజీలు చెప్తూ ఉంటావుగా.
ఇప్పుడు చూడు నీ అదృష్టం ఎంత పనిచేసిందో. నీ కృష్ణవేణి నిన్నొక పిచ్చి వెదవం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, అది కూడా నీకంటే వయసులో పెద్ద అయిన వ్యక్తిని చేసుకుంటుంది. కనీసం నేను వచ్చి చెప్పేంత వరకు కూడా తన పెళ్లి గురించి నీకు తెలీదు. ఆవిడ గారి దృష్టిలో అది నీ పొజిషన్. లేదు లేదు, ఇది అబద్ధం అబద్ధం. వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రూఫ్ గా నీ కళ్ళు ముందుంటే ఇంకా అబద్ధం అంటున్నావంటే నేనేమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో.